గ్రీటింగ్స్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో ఇట్లా టీవీ ప్రోగ్రామ్ ద్వారా వచ్చి మీతో మాట్లాడడం మాకెంతో ఆనందంగా ఉందండి గత సంవత్సరం అంతా దేవుడు ఎంతో నమ్మకంగా మన పట్ల ఉండి మనల్ని నడిపించిన దేవుడు ఈ సంవత్సరం కూడా అంతే నమ్మకంగా ఉండి నడిపించే దేవుడు అండి అందుకే మనం మన నోటితో ఒప్పుకోవాలి ఆయన నమ్మకమైన వాడు ఎవరికి నమ్మకమైన వాడు అంటే నీకు నాకు నమ్మకమైన వాడు దయచేసి మీ ఇళ్ళల్లో అందరు నాతో పాటు కలిసి చెప్పండి యేసు ప్రభు నమ్మకమైన వాడు ఈ ఎంతంతటిపైన నమ్మకమైన వాడు హల్లే ఆయన ఇల్లు మనం అండి బైబుల్ చెప్తుంది ఆయన కుమారునిగా ప్రధాన యాజకుడిగా దేవుని ఇంటి పైన నమ్మకమైన వాడు అని ఓ ఈ ఒక్క మాట చాలండి మనం ఆయన ప్రేమను ఎన్నో గ్రహించి ఆయన పాదలధర పడిపోవడానికి ఆయనకే సకల మహిమ కలుగునుగాక మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఐ యు అ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ టూ సెవెంటీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గత వారం నుంచి దేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీతోటి పంచుకున్నాను ఏం చెప్పాడు నాకు దేవుడు అంటే నాతోటి రెండు వేల పదిహేడులో దేవుడు ఇది చేస్తానని చెప్పాడు దిస్ ఈస్ అ ఇయర్ ఆఫ్ ట్రూ ప్రాస్పెరిటీ అండ్ ట్రూ రిచెస్ నా దేవుడు ఏం చెప్పినాడంటే రెండు వేల పదిహేడులో సత్యమైన ధనము ఆ తర్వాత సత్యమైన అభివృద్ధి అంటే అబద్ధమైన ధనము అబద్ధమైన అభివృద్ధి కూడా ఉన్నాయండి కానీ దేవుడు చెప్తున్నాడు అది సత్యమైన ధనము సత్యమైన అభివృద్ధి అని ఆ సత్యమైన ధనము గురించి పోయిన వారము చూసాం అది ఏంటి అంటే ఒకటి మంచి పేరు దేవుడు ఆశ పడుతున్నాడండి తన ఆశ ఏంటి అంటే మనం మంచి పేరు కలిగి ఉండాలని ఆయన ఇయ్యాలని ఆశపడుతున్నావు నువ్వు ఆయనతో పాటు ఏకీభవించేవాడిగా ఉన్నావా మంచి పేరు సంపాదించుకోవడానికి ఏమి చేయాలో నేను గత వారము బైబుల్ ఏమి చెప్తదో దయచేసి నేను నాకు కొంచెం జలుబుగా ఉంది ఏమనుకోకండి సో మనము ఈ వారము ఇంకొకటి చూద్దాము అండి బైబుల్లో ఒక సంఘం ఉంది ఆ సంఘము పేరు లవదకియా నేను దీనిలోకి వెళ్ళక ముందర నేను తీసుకున్న వర్స్ ఎక్కడి నుంచి అంటే లూకా సువార్త పదహారు పదకొండవ వచనంలో ఏమని యేసుప్రభు చెప్తాడు అంటే అన్యాయపు సిరి అందు నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు సత్యమైన ధనమును నీ చేతికి ఎవరు అప్పగించదరు అంటే యేసుప్రభు చెప్తున్నాడు సత్యమైన ధనము ఉంది ఆ సత్యమైన ధనములో ఒకటి ఏంటి అంటే బైబుల్ ప్రకారముగా పేరు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మంచిది అంట గొప్ప పేరు మంచిది అంట నేను రెండో పాయింట్ మీతో ఈరోజు ఏమి మాట్లాడుతానంటే ముక్ మొదటగా దాన్ని చదివి వినిపిస్తాను అండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చదువుతాను లవదొకేయోలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా ఇది లవోధిక్య సంఘానికి రాస్తున్నది నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయు నుద్దేశించుచున్నాను అంటే సంఘం పైన నోటి మాట అండి జాగ్రత్తగా వినండి నీవు దౌర్భాగ్యవుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ లేదు అని చెప్పుకొని చున్నావు అంటే ఈ సంఘము గొప్ప సంఘం అండి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నేను మాట్లాడే సత్యమైన ధనము దీని గురించి కాదండి కానీ కింద ఒక మాట ఉంటుంది ఈ సంఘం అనుకుందంట నేను ధనవంతుడను ధనాభివృద్ధి చేసుకుని విన్నాను నాకేమీ కొద్దు అని చెప్పుకొని చున్నాను ఈ రోజులో సంఘము ఇట్లనే తయారవుతుందండి మా దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అది నేను గొప్పవానిగా చేయదండి ప్లీజ్ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు మన ఫోకస్ వేటి మీద ఉంది మన దృష్టి వేటి మీద ఉందో నేర్చుకోవాలి తర్వాత రాసి ఉంటుంది నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశములలో సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుటకుటకు తెల్లని వస్త్రములను నీ దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటికను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను వాడు అనుకుంటున్నాడు ఈ సంఘంలో ఉన్నవారు నేను ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను నా దగ్గర ధనం ఉంది అని నువ్వు ధనాభివృద్ధి చేసుకున్నట్లు దేవుడు చెప్తున్నాను నీ దగ్గర ఇంకా ధనాభివృద్ధి చేసుకున్నట్లు నా దగ్గర అగ్నిలో పుటమి వేసిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు ఆ తర్వాత నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి ఈ సంవత్సరం అంట ఆయన ఫోకస్ అంతా మన మీద దేని మీద ఉందో తెలుసా మనమంట అగ్నిలో పుట్టమి వేసిన బంగారం ఆయన దగ్గర నుంచి కొనుక్కోవాలంట తెల్లని వస్త్రములు కొనుక్కోవాలంట మన కనులకు కాటుక కొనుక్కోవాలి అంట అసలు ఈ అగ్నిలో పుట్టమి వేసిన బంగారము ఏంటో ఫస్ట్ మనము తెలుసుకోవాలండి అగ్నిలో పుటమి వేసిన బంగారము బైబిల్ ప్రకారముగా జాగ్రత్తగా వినండి అందరూ అంటారు పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయని నేను చెప్తాను జాగ్రత్తగా వినండి పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయి కానీ అది మనలాంటి బంగారము కాదండి పరలోకంలో క్షేమైన వస్తువులు ఏవి కూడా లేవు డబ్బు కానీ బంగారము కానీ వెండి కానీ నాశనం అయ్యేవి ఏవి కూడా లేవు ఆ పరలోకంలో ఏదన్నా ఉంది అంటే నిత్యమైనవే క్షేమ కానివి పరలోకంలో ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి వీటిల్ని అంటే పరలోకంలో ఎలాంటి బంగారం ఉంది అది దేని గురించి మాట్లాడుతుంది మనము తెలుసుకోవాలి బైబిల్లో చూసినట్లయితే బంగారము దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క డివైన్ నేచర్కి బంగారము దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క చారిత్రకి ఇప్పుడు పుటమి వేసిన బంగారము ఇప్పుడు ఆ బంగారాన్ని మనం ఎట్లా సంపాదిస్తాము ఆ దేవుని యొక్క స్వభావాన్ని ఆ దేవుని యొక్క చారిత్రని మనం ఎట్లా సంపాదిస్తాము ఎట్లా కొనుక్కుంటాము అంటే గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదోవచనం నేను నిన్ను పుటమి వేసితిని వెండి వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని ఇక్కడ చూడండి నేను నిన్ను పుటమి వేసి తిని వెండి వేసినట్లు కాదు ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు కదండి అవి అగ్ని లాగుంటాయండి అవి ఎంత ప్రెషర్ ఉంటాయంటే మనం కొన్ని కొన్నిసార్లు తట్టుకోలేము వాటి గుండా వెళ్తూ ఉండగా మనలో నుంచి వచ్చేదే ఆ యేస్సు ప్రభు యొక్క స్వభావము ఇప్పుడు ఆ సంఘానికి చెప్తున్నాడు నువ్వు నా దగ్గర ఈ బంగారాన్ని కొను ఏంటి అది దేవుని యొక్క స్వభావము అది ఎట్లా కొనుక్కుంటావు అంటే దేవుడిని ఇబ్బందుల కొలుమిలో నుంచి తీసుకుని వచ్చేటప్పుడు నీలో ఒక అమూల్యమైన నెమ్మదైన స్వభావం వస్తుంది కదా అది అండి దేవుని స్వభావం అది ఊరికే వచ్చేదండి చాలామంది ఇబ్బందులు గుండె వెళ్ళినప్పుడు కష్ట అంటే ఈ సంవత్సరంలో ఇబ్బందులు కష్టాలు వస్తాయని మీతో చెప్పట్లేదు దేవుడు ఈ స్వభావాన్ని నీలోకి తీసుకురావడానికి నిన్ను కొన్నిటి గుండా తీసుకునేంత నువ్వు భయపడాల్సిన అవసరం లేదు హల్లే లూయా నేను ఇంకొక వర్షని కూడా చూపిస్తాను అలాగే మూడో అధ్యాయము రెండు మూడు నుంచి దయచేసి వినండి అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చెయ్యవాడనైనట్లు కూర్చుని ఉండని ఉండును లేవీలు నీతి అనుసరించి వాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మూలన చెయ్యును దేవుడు మనల్ని చేస్తాడని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ సంవత్సరంలో దేవుడు సంఘములో ఉన్న వారిని అన్నగా మనకి ఎలాంటి స్వభావాన్ని తీసుకుని వస్తాడంటే ఆయన స్వభావాన్ని ఆయన ైన చారిత్రని ఇదే అగ్నిలో పుటమి వేసిన బంగారము దేవుడు ఆ సంఘానికి చెప్తున్నాడు మీ దగ్గర నా స్వభావం లేదు బాబు మీ దగ్గర డబ్బులున్నాయి మీరు ధనాభివృద్ధి చేసుకున్నారు కానీ నా నేను మీలో కనపడట్లేదు పౌలు అంటాడు నా ఎందున్న క్రీస్తే మహిమ నా ఎందున్న క్రీస్తు నీ ఎందున్న క్రీస్తు అయితే నువ్వు క్రీస్తుతో మరణించావు ఇది నువ్వు కాదు కానీ క్రీస్తు నీలో జీవించుచున్నాడు నువ్వు క్రీస్తుని చూపిస్తున్నావా ఈ సంవత్సరంలో దేవుడు ఇది చేయాలనుకుంటున్నాడండి నువ్వు ఇష్టపడుతున్నావా ఏసయ్యా నాకు నీ స్వరూపాన్ని అయ్యా పుట్టమి వేసిన బంగారం అంటే ఆ బంగారం అంటే ఆయన స్వభావం పుట్టమి అంటే ఆ అగ్నిగుండా తీసుకునేలాగా హల్లే లుయా అగ్నిగుండా వెళ్లకుండా గోధుమ కూడా గింజ పొట్టులోంచి బయటకి రాదండి నువ్వు వాడబడాలి నువ్వు దేవునిలా దేవుని స్వరూపంలో తీర్చబడాలంటే నువ్వు కూడా వీటి గుండా వెళ్లకుండా అది కాదండి నేను ఇంకొక వచనాన్ని చూపిస్తాను ఈ ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదవ వచనం ఏమని రాసి అంటే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే హల్లే లూహ్యా ఇక్కడ చూడండి నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును వాళ్ళు శ్రమలో ఉన్నారు దరిద్రులై ఉన్నారు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఏమై ఉన్నారు అయినను నువ్వు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు ఓ వారి వలన నీకు కలుగు దూషణ నేను నెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము హెల్లుయా ఇక్కడ చూడండి అండి ఈ ఈ మెసేజ్ కొంచెం భయంకరంగా ఉంటాయి కానీ లెట్మెంట్ అండి అపోస్లేని పౌలు పేతురు అందరు శిష్యులు భయపడలేదండి నేను ఏమొస్తాయో అని టెల్ తెలియవు వాళ్ళు హ్యాపీగా వాటిని ఎంజాయ్ చేశారంట ఎందుకు తెలుసా వాళ్ళల్లో నుంచి వచ్చింది క్రీస్తు యొక్క స్వభావము అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు ఏమని అంటాడంటే నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లని ఏసు ప్రభు తర్వాత ఈ మాట ఎవరన్నారు అన్నారు అంటే బైబిల్లో అపోస్ట్ అయిన పౌలండి ఎందుకంటే కొంతమంది శిష్యులతో చెప్తాడు నువ్వు నా ప్యాటర్న్ని ఫాలో కా ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలండి ఓ ఎవరు చెప్పలేరు పౌలు ఒక్కడే బైబిల్లో ఆ మాట చెప్పాడు యేసు ప్రభు తర్వాత నువ్వు నా ప్యాటర్న్ని ఫాలో కా అంటే పౌలుకి తెలుసు ఆయన ఎంత యేసు ప్రభుని తన జీవితం ద్వారా డిస్ప్లే చేశాడో నువ్వు నేను మన డబ్బంతా వెలించి ఆయన స్వభావాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నామా హల్లే లూయా అంటే నువ్వు నీ డబ్బులు వాడాలి క్రీస్తు స్వరూపంలో మారడానికి అది కొనుక్కుంటే వచ్చేది కాదు నువ్వు సరిగ్గా సరైన రీతిలో మా దాన్ని వాడాలి దేనికోసం వాడాలంటే ఆయన స్వవరూపంలోకి తీర్చిదిద్దబడడానికి హల్లేయ అది ఆయన మన నుంచి ఆశించేది ఆ తర్వాత మీకు చెప్తున్నాను ఇంకోటి కూడా చూపిస్తాను గ్రంథం పదమూడు పన్నెండవ వచనం ఏమని చెప్తుందంటే బంగారము కంటే మనుషులను ఒఫీరు దేశపు సువర్ణ కంటే నరులను అంటే దేవుడు మనల్ని బంగారం కంటే శ్రేష్ఠులుగా చేస్తారు అని బైబిల్లో చెప్తుందండి హల్లే లుయా కానీ లవదేకిస్తే ఆ సంఘంలో ధనాభివృద్ధి ఉందంట ధనం ఉందంట కానీ దేనికి వాళ్ళు వాడట్లేదంట అందుకు యేసు ప్రభు దేవుడు వచ్చి వాళ్ళతో అంటున్నాడు నేను నీకు బుద్ధి చెప్తున్నాను ఏంటి అంటే నా దగ్గర పుటమి వేసిన బంగారాన్ని కొనుక్కునము ఏమి వేసిన బంగారాన్ని పుటమి వేసిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కొనము ఈ పుట్టమి వేసిన బంగారము ఆయన స్వభావము ఆయన స్వభావంలో మనం ఉండాలి అని బైబుల్ చెప్తుంది ఎందుకంటే రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది ఏమని రాసి ఉంటుందంటే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగున్నట్లు దేవడెవ్వరినీ దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను నేను చెప్తున్నానండి నాకు ధైర్యం ఉంది ఈ మాట చెప్పడంలో రెండు వేల పదిహేడులో దేవుడు సంఘం పైన ఎలాంటి ఫోకస్ ఉంది తెలుసా ఆత్మీయ అభివృద్ధి చేయడానికి ఫోకస్లో ఉన్నాడండి మనలోంచి ఆయన కుమారుని స్వభావమును తీసుకురావడానికి ఆయన ఆశపడుతున్నాడు నువ్వు ఆయనకి లోపడతావా నీలో ఎంత క్రీస్తు స్వభావం ఉంది నేను ఇంకొక మాట చెప్తాను చాలామంది ఇబ్బందులు గుండా వెళ్తారు కష్టాలు గుండా వెళ్తారండి నేను కాదు అనట్లేదు సంఘములు ఉన్నారు కొంతమంది అంటారు క్రీస్తులు ఉన్న వారికి ఇబ్బందులు ఉండవు కష్టాలు ఉండవు నేను అలాంటి వారిని ఒక ప్రశ్న అడుగుతాను నీతి నిమిత్తం హింసింపబడేవాడు దనుడు దాన్ని మళ్ళీ ఎందుకు యేసుప్రభు ఆ మాట అన్నాడు నువ్వు వాటి గుండా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి నీకు తెలియకుండా నీ హృదయము ప్రతి చిన్నదానికి స్పందిస్తుంది మంచి వాటికి నీకు తెలియకుండా నువ్వు సహాయం అయితే ఇప్పుడు సహాయం చేయడం మొదలు పెడతావు నువ్వు ఇప్పుడు ఎప్పుడు కనికరము చూపనేవాడివైతే కనికరం చూపడం మొదలు పెడతావు నీలాంటి బాధలు గుండా ఒకడు వెళ్తుంటే నువ్వు వాడికి వెళ్ళి ఓదార్పునిస్తావు ఇప్పుడు చెప్పండి ఇది బంగారము కాదా పుటమి వేసిన బంగారము కాదా అది ఎలాంటిదన్నా ఉన్నాయండి అండి కొన్ని కొన్నిసార్లు నీ కష్టాలు ఉండకపోవచ్చు కానీ నీ జీవితంలో ఏమీ జరగట్లేదు దాని గుండా నువ్వు నేర్చుకునేవి ఇవి అండి ఇవన్నీ దేని గుండా వస్తాయంటే టెల్ తెలియ ఇవన్నీ ఈజీగా రావండి ఇవన్నీ లెట్ మీ టెలి ఇవన్నీ ఈజీగా రావు నీ చుట్టుపక్కల శోధనలు వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల కష్టాలు వచ్చినప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాలి ఏమన్నా కానీ నేను దేవుని మార్గము గుండా నడుస్తాను కానీ తప్పు మార్గాన్ని ఎన్నుకోను అని ప్రవ్వా నువ్వు నాకు కృప అని మొరపెట్టాలి నువ్వు విశాలమైన ద్వారాన్ని ఎన్నుకోకూడదండి ఇలాంటి సమయాల్లోనే ఇలాంటి సమయంలోనే ఈ ఇరుకైన ద్వారము గుండా వెళ్ళాలి ఇలాంటి సమయంలోనే ప్రవ్వా నేను నీ చిత్తానికి అవును అని పలుకుతున్నాను నా ఆశ నా సొంత ఆశ ఏదైతే చెప్తుందో అది చేక ప్రవ్వా నీ చిత్తానికి నేను లోపడుతున్నాను అని చెప్పేవారిగా మనం ఉండాలి అండి అందుకే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడండి కీర్తనలు నలభై ఐదు వచనం అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బూట పని చేసినది అంతఃపురంలో ఎవరు అంతఃపురంలో దేవుని అంతఃపురంలో రాజకుమార్తెగా కేవలము మహిమ కలిగేది ఆమె వస్త్రపు బంగారు బూట పని చేసినది అంటే అంతఃపురంలో దేవుని ఇంటిలో ఎవరు ఉంటారు తెలుసా బంగారపు బూట పని చేసిన వస్త్రాన్ని తొడుక్కున్నవాడు బంగారపు బూట పని నేను ఇందాక చెప్పాను బంగారం అంటే ఏంటి ఆయన స్వభావము ఆయన చారిత్ర ఆ స్వభావము కలిగిన వాడే అంతఃపురంలో ఉంటాడు అంతఃపురములో నుండు రాజకుమార్త కేవలము మహిమ కలది లూయా దేవుడు తన మహిమతో మనల్ని నింపాలనుకుంటున్నాడండి ఆ మహిమే ఈ బంగారము పుటమి వేయబడిన ఓ దేవుని సన్నిధి ఉందండి బంగారము రెండు వేల పదిహేడులో మనం ఇలాంటి వాటిపైన ఫోకస్ చేద్దాము అండి దేవుడు చాలా క్లియర్గా తాతోటి చెప్పాడు టూ థౌజండ్ సెవెంటీన్ ఇస్ ఇయర్ ఆఫ్ ట్రూ రిచెస్ అండ్ ట్రూ ప్రాస్పెరిటీ నేను ఒక మాట చెప్తాను చాలామంది నొచ్చుకోవచ్చు ఇన్ని రోజులు సగం సంఘం దేని వెనుకలా పరిగెత్తిందే తెలుసా ఇహలోకమైన ధనం వెనకాల పరిగెత్తిందండి నువ్వు ధనాన్ని సంపాదించు కాదు అనట్లేదు కానీ అది నీకు సమస్తము కాకూడదండి ఆ ధనాన్ని దేనికోసం వాడాలి తెలుసా క్రీస్తు మన జీవితాల్లో కనపరిచేలాగా ఆ ధనాన్ని వాడాలి అండి ధనం పెట్టి మనం దేవుని స్వభావాన్ని చారిత్రాన్ని కొనలేము కానీ ఆ ధనాన్ని నువ్వు జ్ఞానము కలిగి దేవుడిని కనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ జ్ఞానముతో నువ్వు క్రీస్తు యొక్క చారిత్రను క్రీస్తు యొక్క స్వభావాన్ని సంపాదించుకోవడానికి ఆ ధనాన్ని వాడాలి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను ఐ టెలియు నీవు నీలో నిజంగా మార్పు చూడాలి అనుకుంటే నేను కొన్ని ఏరియాలో మారాలి అనుకుంటే ఎక్కడ మారుమూల జ్ఞానమానికి వెళ్ళు నీకు తెలియని ఊరికి అక్కడెళ్ళి వాళ్ళు చేస్తున్నది చూసి వాళ్ళతో పాటు కూర్చొని తినము నేర్చుకో టెల్ వెళ్ళి రెండు రోజుల్లో నువ్వు మారకపోతే నన్ను అడుగు నువ్వు నీ డబ్బును సరిగ్గా వాడేవా ఓ చిన్న ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ఉన్న వారికి ఇచ్చేయడం కాదండి నువ్వు ఎప్పుడైనా ఊరు వెళ్ళి ఎవరికి ఏమీ లేని వాడికి ఏమైనా చేసావా ఓ చేసి ఉండచ్చు కాదు అన్నట్లు ఇంకా చేయి సంవత్సరానికి ఒక్కసారేనా నేను విరగూడనాసారి చూడంగా లే మన కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతాయి నీ హృదయం తప్పించిపోతే నీ హృదయం మారడం మొదలు అలాంటి పళ్ళు చెయ్యాలి అండి హల్లే లూయా యేసు ప్రభు శిష్యులు అలాంటివి చేశారు అని బైబుల్ సెలవిస్తుంది ఆ మేహన్ నేను ఇంకొక పాయింట్ మీతోటి పంచుకుంటానండి బైబిల్లో ఏమని చెప్తుంది అంటే మూడో పాయింట్ మొదటిది మంచి పేరు సంపాదించుకోవడము రెండోది పుటమి వేసిన బంగారంని ఆయన దగ్గర నుంచి కొనుక్కోవడము మూడోది ఏంటి అంటే నీ కోసము ధనాన్నంట భూమి మీద దాచిపెట్టకూడదంట కానీ పరలోకంలో దాచిపెట్టుకోవాలంట నా మాటలు కావండి యేసు ప్రభు చెప్పిన మాటలు మీరేమైనా అడగాలంటే యేసు ప్రభు నెల అడగండి మత్తే సువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై దాకా జాగ్రత్తగా ఉండండి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇప్పుడు ఈ యొక్క మాట ఆజ్ఞన కాదా అవును ఇప్పుడు మనమందరం చేసేది ఏంటండి హలో మనం శ్రమపడి కష్టపడి అంతా చేసేది భూమి మీద మీ కొరకును ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేను దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొని అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అని బైబిల్ సెలవిస్తుంది అండి ఇప్పుడు నేను మీతోటి ఒక మాట అడుగుతాను దయచేసి నాకు చెప్పండి మీ ధనం ఎక్కడ ఉంది చాలామంది అంటారు పరలోకంలో ఉంది నేను అడుగుతాను వాళ్ళని నీకు ఎట్లా తెలుసో పరలోకంలో ఉంది ఒక రెండు మూడు ఇన్సిడెన్సెస్ నాకు చెప్పు అని మాట మూసే నోరు మూసేస్తారండి వాళ్ళకి ఏం ఆన్సర్ తెలియాలో తెలియదు ఎవడో చెప్పాడు నాకు పరలోకంలో ఉంది వాళ్ళని కాపీ కొట్టేస్తారన్నమాట నాకు ఉంది పరలోకం ఎట్లా సంపాదించావు దైబుల్లో ఏమని చెప్తుందా పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకున్న అంటే నీకు తెలియాలి నువ్వు ఏమి చేస్తే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు నువ్వు దశమ భాగాలు కానుకలు ఇస్తే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో ఎందుకంటే నువ్వు దశమ భాగం ఇచ్చినప్పుడు కానుకలు ఇచ్చినప్పుడు దేవుడు అది నీకు తిరిగి ఇస్తున్నాడు కాబట్టి నువ్వు పరలోకంలో సమకూర్చుకోవాలి సమస్య లేదు సో నువ్వు భాగాలు కానుకలు ఇస్తుంటే అనుకో నేను పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నావు ఇంకా ఏమి చేస్తా నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు బైబుల్ అయితే చెప్తుంది నువ్వు పరలోకములో ధనమును సమకూర్చుకొనము నేను ఇంకోటి చూపిస్తాను కొలసి మూడో అధ్యాయము ఒకటి రెండు జాగ్రత్తగా అపోసరైన పౌలు కొలసిలో వారికి రాస్తున్నారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో ఎప్పుడు లేపబడిన వారితో ఎప్పుడైతే క్రీస్తుతో చనిపోయినప్పుడు అయితే చనిపోయబడతావు చనిపోకుండా లేపబడవు నువ్వు అసలు చనిపోయావా నీ పక్కన ఇంట్లో వారిని అడగండి నువ్వు క్రీస్తుతో చనిపోయావా క్రీస్తుతో చనిపోవడం అంటే ఏంటి పాపానికి చనిపోయి చెడ్డ పండ్లకి చనిపోయి గలీష్ పనులకి చనిపోయి బూతులకి చనిపోయి ఈర్ష్యకి చనిపోయి ద్వేషానికి చనిపోయిన వాడైతేనే క్రీస్తుతో కూడా లేపిన వారమైతే పైనున్న వాటి వాటినే వెతుకుడి దేనినండి పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుడి కుడిపరచాన కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్ట కొనకుడి ఎలాగనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందరి దాచబడి ఉన్నది క్రీస్తు ఎక్కడున్నాడో తండ్రి కుడిపరచాన ఉన్నాడు ఇప్పుడు ఆ క్రీస్తులో అంట మన జీవము దాచబడి ఉంది అంట అందుకని మనము పర్లోకము లో ఉన్న వాటినే ఎతకాలి అంట భూమి మీదవి కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు ఈ సంవత్సరంలో సంఘానికి ఫోకస్ ని తీసుకురావాలనుకుంటున్నాడు నీ కని దృష్టిని మార్చాలని ఆశపడుతున్నాడు నువ్వు ఆయనతో ఏకీభవించడానికి సిద్ధముగా ఉన్నావా దేవుడు వాగ్దానాలు ఇస్తాడండి వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తాడు తెలుసా దేవుడు జాగ్రత్తగా విను నువ్వు ఆయనతో ఏకీభవించినప్పుడే ఇచ్చినప్పుడే నువ్వు ఆయనతో ఏకీభవించకుండా ఇచ్చకుండా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడు అండి ప్రతి వాగ్దానానికి దేవుడు ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు నువ్వు ఇది చెయ్యాలి ఇట్లా ఉండాలి అది చెయ్యాలి అవి చేస్తేనే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్తబడుతుంది కొన్ని వాగ్దానాలకి లేవనుకోండి ప్రభు గురించి వాగ్దానము నేను దేవుడుతో లోకాన్ని ఎంతగానో ప్రేమించాను కాబట్టి తన కుమారుడిని ఇచ్చేశాడు ఇప్పుడు యేసు ప్రభు తిరిగి రానున్న వాగ్దానం అది కూడా నెరవేర్చబడుతుంది కానీ నువ్వు ఆయనతో ఎత్తబడతావు అనే వాగ్దానము కొన్ని చేస్తే నేను ఆయనతో ఎత్తబడతావు అని బైబిల్ సెలవిస్తుంది ఇప్పుడు నీ మనసు వేటి మీద ఉంది పరలోకమందం వాటి మీద ఉందా భూమి మీద ఓ ఓహో వాడు ఇల్లు కట్టుకున్నాడు మనము కట్టుకోవాలి మనము కట్టుకోవాలి అవి వెళ్ళి కొంతమంది భార్యలు ఉంటారండి వాళ్ళ హస్బెండ్స్ ఎట్లా పీడించుకుంది ఏంటంటే వాళ్ళకి ఇల్లు కట్టేశారు మనకి ఇల్లు లేదో మనకి కట్టేయాలి కట్టాలి ఎందుకు వాడు కట్టాడనా వాడు చెప్పాడంట ఒక సామెత పులి అని చూసా అంటే నక్క వాతలు పెట్టుకోదంట నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి కాదండి చచ్చిపోద్ది వాడు ఏదో కట్టేసా నువ్వు ఆనందపడవు నీకు ఈ భూమి మీద ఏమీ లేకపోయినా పర్లేదండి లెట్ మీ టెలియు నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో బైబుల్ చెప్తుంది నా మాట కాదు ఇది నీ కను దృష్టి నీ మనస్సు ఎక్కడ ఉంది బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉండాలి ఏమి చేసుకోవడానికి ఆ రోజుల్లోనే పాలు ఇవి గ్రహించాడంటే అంటే ఆ రోజుల్లో ఇవి జరిగాయి అని అర్థం అనమాట ఇవి జరిగాయి కాబట్టి పాలు ఎంత జాగ్రత్తగా రాశాడో చూడండి మొదటిది మోదీ ఆరో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా నేను మీ కోసం చదువుతాను ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తుల కాక అంటే నువ్వు ధనాన్ని సంపాదించుకోకు అనట్లేదు ధనాన్ని సంపాదించుకో కానీ ఇహ మందు ఎక్కడ ఈ లోకంలో ధనవంతులైన వారు గర్విస్తుల కాక నీ ధనం గర్వాన్ని తీసుకురాకూడదండి ధనవంతులకి ఉండేది మ్యాక్సిమం తెలుసా గర్వమే ఎందుకంటే వాడికి నా దగ్గర అబ్బా ధనముంది ధనముందే ధనముంది ఏంటే ధనం ఉంది ధనం ఏం చేస్తుందండి నెక్స్ట్ మాట చూపిస్తాను ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులే కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అస్థిరం అంటే స్థిరముగా ఉండదండి ఈ ఈరోజు పొద్దున్న రెండు వేల రూపాయలు నోట్ తీసావు మధ్యాహ్నం ఒకటి చేతిలోకి వెళ్ళిపోద్ది ఒక గంటలో ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోద్ది లేకపోతే రేపు ఒకటి చేతిలోకి వెళ్ళిపోద్ది ఆ దానికి స్థిరమైన స్థలము లేదండి అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక నేను అదే డబ్బు ఉంటే ఇది చేస్తాను అది చేస్తాను లెట్ మీద అండి నేను ఒకప్పుడు అనుకున్నానండి నువ్వు డబ్బు ఉంటే చేయవు లెట్ మీద తెలియవు దేవుని కృప్ ఉంటే చేస్తావని నాకు అర్థమైంది ఈ రోజుల్లో అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచుగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని ఎందు నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించు సుఖముగా అనుభవించుటకు ఏంటి సుఖముగా అనుభవించుట సమస్తమును అంటే డబ్బును కాదు సమస్తమును మనకి ఒకవేళ డబ్బును అనుగ్రహిస్తే డబ్బు ధనము అని రాసి ఉండేవాడు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుచున్నాను వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొనక సంపాదించు నిమిత్తము కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు వారు వినండి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో అంటే ఈ లోకంలో కాదు రాబో రాబో అంటే పరలోకములో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చెయ్యు వారును ఒకటి సత్క్రియలు అనుదనమును గలవారును సత్క్రియలు అనుదనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుచున్నాను ఇప్పుడు చెప్పండి నువ్వు నీ ధనముతో ఏమి చేస్తున్నావు సత్క్రియలు చేస్తున్నావా నీ ధనముతో ఏనో లేని వారికి ఏమైనా సహాయం చేస్తున్నావా ఇతరులకి ఇతరులని ఆదుకుంటున్నావా నువ్వు ఇల్లు కట్టుకోవద్దు అనట్లేదు కారు కొనుక్కోకు అనట్లేదు బ్యాంకులో డబ్బులు ఉంచుకోకు అని నేను చెప్పట్లేదు అండి అవన్నీ చేయి కానీ నువ్వు వాటితో వాటి మూలముగా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నావా ఇక్కడ ఒక మాట ఉంటుందండి తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుకొన్నాను ఇంకోటి వినండి సత్క్రియలు అను ధనము గలవారును నువ్వు సత్క్రియలు చేస్తున్నావా మిమ్మల్ని అడుగుతున్నానండి నేను నువ్వు సత్క్రియల్లో ధనవంతుడవా ఒక ఆమె గురించి బైబిల్లో రాసి ఉంటుంది ఆమె సత్క్రియలు ఓ గురించి అంద అందరూ క్రైస్తవులు చెప్పుకున్నారంట ఆమె పేరు దొర్కా అండి ఆమె సత్క్రియల గురించి అందరూ చెప్పుకున్నారంట నీ నా సత్క్రియల గురించి మనం చూసేటట్టు చేయము ఈ చేత్తో వచ్చేది ఈ చేతికి తెలియకూడదు అప్పుడే కదా పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటావు హల్ లే ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్పాను పరలోకంలో ధనాన్ని ఎట్లా సమకూర్చుకుంటావో నువ్వు ఇయ్యడం మూలంగా నువ్వు చేయడం మూలంగా సంఘానికే కాదు కష్టాల్లో ఉన్నవాడికి బాధల్లో ఉన్నవాడికి వాడికి గుడ్డ లేని వాడికి ఆకలి వాడికి ఒక ప్లేట్ ఇడ్లీ కొనిచ్చేవా ఆకలి వాడికి ఒక ప్లేట్ బిర్యానీ కొనిచ్చేవా ఎప్పుడు నువ్వే బిర్యానీ తింటావు వాడికి తినిపించేవా నీకు తెలుసు వాడు తాగుతాడు డబ్బులు ఇస్తాను డబ్బులు లేకప్పుడు కొన్ని వాడికి మన ఆకలిస్తుంటే హల్లే లూయా ఇదే అండి దేవుడు మన పట్ల చెయ్యాలనుకుంటున్నాడు లెటస్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్స్ దేవుడు మనకి మంచి పేరు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ సంవత్సరంలో దేవుడు ఆశపడేది ఏంటంటే మన కోసం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు ఆశపడేదంటే ఆయన చారిత్ర మనలో ఉండాలని ఆశపడుతున్నాడు ఓ దేవుని సన్నిధి ఉందండి రండి నేను మీకోసం మా ప్రార్థన చేస్తాను మనమందరం మీకు ఏసఐని అడుగుదా ఏసయ్యా నువ్వు సత్యమైన ధనమును నాయనా నువ్వు మాకిచ్చదని మీ మాట సెలవిస్తుంది ఆ సత్యమైన ధనమును మాకీ బ్రహ్మా అందులో మేము అభివృద్ధి కావడానికి అందులో మేము ఎదగడానికి మాకు సత్యమైన ధనమును మాకు అనుగ్రహించి ఒక మంచి పేరును పుటమిగైవడిన బంగారును కొనుక్కొని నాయన దాంట్లో జీవించడానికి తర్వాత పరలోకమందు మా కోసము ధనాన్ని సమకూర్చుకోవడానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించేవాళ్ళు మీ పరిశుద్ధాత్మ మూలంగా మాకు సహాయం చేయండి మీ పరిశుద్ధాత్మ లేకుండా నేను చేయలేము క్రమా చేయలేము ప్రభు చేయలేము దయచేసి మాకు సహాయం ఇచ్చింది అయినా మా రెండు చేతులు ప్రియాలి మా రెండు చేతులు ప్రియాల మీకే సకల మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు కనుగొన ఇంకా సత్యమైన ధర్మ గురించి మాట్లాడాలని తెలుసుకోవాలంటే మా మా చర్చికి రండి ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే మా సంఘానికి రండి మా సంఘం ఎక్కడ జరుగుతుందంటే అంటే కబడ్డీ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి

मोबाइल जीरो डबुल नाइन फाइव नाइन टू वन त्रिपल टू जीरो चर्च एड्रेस लिटिल फ्लवर हाई स्कूल कवाडी गुडा हाइदराबाद फाइव लैक्स एटी और चर्च टाइमिंग्स आर टेन ए एम टू ट्वेल्व पी एम